యాంకర్ ప్రదీప్ ను తెలుగు వారికి ముఖ్యంగా తెలుగు టీవీ షోలను చూసే వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అక్కర్లేదు. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురుకైన పంచులతో తన మాటల్లో ఎక్కడ అశ్లీలత లేకుండా చూసుకుంటూ తెలుగులో టాప్ షోలకు వ్యాఖ్యాతగా అదరగొడుతున్నాడు. తెలుగు టీవీ తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్ తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రదీప్ గతంలో యాంకర్ గా ఉంటూనే కొన్ని సినిమాల్లో నటించిన ఈసారి సోలో హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో వస్తున్నాడు. కరోనా లేకపోతే ఈ పాటికి ప్రదీప్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లో విడుదలై ఉండేది. ఈ చిత్రాన్ని సుకుమార్ దగ్గర కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా అనే కొత్త కుర్రాడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఎస్వి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎస్వి బాబు నిర్మించాడు. హీరోయిన్ గా అమృత అయ్యర్ అనే తమిళ భామ నటించింది. ఇక ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాట అందులోనూ లిరిక్స్ ఎంతగా ఆకట్టుకున్నా అంటే చంద్రబోస్ ఇరగదీశాడు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కేక పెట్టించాడు. దీంతో ఆ పాట విడుదలైన రోజు నుండి యూట్యూబ్ లో దుమ్ము లేపుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకున్న ఈ పాట తాజాగా యూట్యూబ్ లో 223 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక కరోనా కారణంగా థియేటర్లు మూతబడి విడుదలకు నోచుకోలేకపోయిన ఈ సినిమా లాక్డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో విడుదలకు రెడీ అయ్యింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ రోజు విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమాత్రం ప్రేక్షకులను రంజింపచేస్తుంది? ప్రదీప్ నటన ఎలా ఉంది? చూద్దాం తొలి రోజు ముగిసాక టాక్ ఎలా ఉంటుందో.